నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నోస్ ఎపిసోడ్ 913కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వస్తారు అక్టోబర్ 17, 2020 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మైక్రోమాక్స్ నుంచి, మైక్రోమాక్స్ ఒక సబ్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసింది ఐఎన్ అని చెప్పేసి ఇన్. సో ఇది ఇండియాలో మనకి ఇన్ తీసుకున్నట్లు మనకు అనిపిస్తుంది. తెలిసిందే మైక్రోమాక్స్ మనకి ఇండియన్ బ్రాండ్. అండ్ ఇప్పుడు మైక్రోమాక్స్ అయితే నవంబర్ 1st వీక్లో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతుంది. ఒకటి వచ్చేసరికి మీడియాటెక్ హీలియో G35తో, ఇంకోటి వచ్చేసరికి మీడియాటెక్ హీలియో G85తో. G35 ప్రాసెసర్ వచ్చే మొబైల్ వచ్చేసరికి మనకి 7,000 రూపాయల దగ్గర ప్రైస్ పెడతారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకొకటి G85తో వచ్చేది 15,000 రూపాయల లోపు తీసుకొస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఒక డీటెయిల్ బాక్స్ కూడా మనకి బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఫోన్ డీటెయిల్ బాక్స్, మేబీ ఇట్లా అయితే మనకు ఉండొచ్చు. అండ్ ఇంకా G35 ప్రాసెసర్ అయితే బడ్జెట్ ఫోన్ ఉందో దానికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్ బయటకు వచ్చినాయి. ఇది 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో రాబోతున్నట్లు. అండ్ 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రాబోతున్నట్లు. బ్యాక్ సైడ్ 13MP, 2MP కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీతో రాబోతున్నట్టు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా G85 ప్రాసెసర్తో వచ్చే మొబైల్ ఏదైతే 15,000 రూపాయలు తీసుకొని రాబోతున్నారు. దానిలో స్పెసిఫికేషన్ ఇంకా బయటకైతే ఏం రాలేదు. మరి చూడాలి ఇవి ఎంత ప్రైజెస్ తీసుకొస్తే. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ మనకి ఏం తెలియదు. మైక్రోమాక్స్ మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు, కొత్త సబ్ బ్రాండ్ తోటి అయితే వస్తుంది. చూద్దాం మరి వీళ్ళు బ్రాండ్ రావడం కాదు, కొద్దిగా పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి అగ్రెసివ్ ప్రైజింగ్లో తీసుకొని రావాలి. సో ఈ రెండు వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కంబ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మైక్రోమాక్స్. చూద్దాం నవంబర్ 1st వీక్లో వెయిట్ చేస్తే మనకి మైక్రోమాక్స్ ఫోన్స్ అయితే మనం చూడొచ్చు. దసరా సీజన్ కంటే ముందు తీసుకొస్తే ఇప్పుడు ఎక్కువ మంది మొబైల్స్ కొనేది ఇప్పుడు దసరా సీజన్లోనే. ఇప్పుడు సేల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా వీళ్ళు ముందే తీసుకొచ్చినట్టే ఈ సేల్స్తో కూడా ఈ మొబైల్స్ అయితే అవైలబిలిటీకి వచ్చాయి. కాకపోతే వీళ్ళు నవంబర్లో తీసుకొని రాబోతున్నారు, ప్రొడక్షన్ మేబీ లేట్ అయినట్లుంది. చూద్దాం వచ్చాక మరి వీటి గురించి మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ G8x థింక్ యూ ఫోన్ని సేల్కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అండ్ కొంతమంది 2 మొబైల్స్, కొంతమంది 3 మొబైల్స్, కొంతమంది 100 మొబైల్స్ తీసుకొచ్చి అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేస్తారు అనుకున్నాం. కాకపోతే ఎల్జీ చెప్తున్న ప్రకారం అయితే 1.5 lakh మొబైల్స్ అయితే వీళ్ళు సేల్లో తీసుకొచ్చిన చెప్తున్నారు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ ఎల్జీ G8x. అండ్ చాలా మందికి మొబైల్ అయితే దొరికింది, కొంతమంది 2-3 బుక్ చేసినట్టు చెప్తున్నారు. కానీ చాలా మందికి ఇంకా దొరకడం కూడా దొరకలేదు, ఎందుకంటే చాలా మంది పార్టిసిపేట్ చేస్తుంటారు సేల్లో. సో అందరికీ దొరకదు, చాలా మందికి అయితే దొరికింది. అండ్ చాలా మంది ఛార్జర్స్ గురించి కూడా అడుగుతున్నారు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ BBD సేల్లో మీరు కొంటే మాత్రం బాక్స్లో ఛార్జర్ అయితే రిమూవ్ చేసి పంపిస్తుంది ఎల్జీ అయితే. సో మీకు ఛార్జర్ కావాలంటే మాత్రం ఆప్షన్స్ అయితే బడ్జెట్లో MI ఛార్జర్ ఉంది. ఇది ఎల్జీ G8x థింక్ యూ మీకు క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్తో వస్తుంది. MI ఛార్జర్ ఉంది, 449 రూపాయలు ఏమో ఉంటుంది అది. కాకపోతే అది అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తుంది. ఇంకా మీరు అమెజాన్కి వెళ్తే బ్రాండ్స్ అయితే మీకు యాంకర్ బ్రాండ్లో కనిపిస్తున్నాయి, యాంబ్రైన్ బ్రాండ్లో కనిపిస్తున్నాయి. యాంబ్రైన్ మీకు తక్కువలో కనిపిస్తుంది, యాంకర్ కొద్దిగా ఎక్కువ రేట్లో ఉంది. కాకపోతే యాంకర్కి రేటింగ్ అయితే ఎక్కువ ఉంది. ఒకవేళ మీరు రెఫర్ చేయగలిగితే మాత్రం యాంకర్ బ్రాండ్లో చూడండి. నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేసిన అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎల్జీ G8x థింక్ యూ ఛార్జర్ కోసం చూస్తూ ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్, మీ దగ్గర ఏదైనా పవర్ బ్యాంక్ ఉందనుకోండి, పవర్ బ్యాంక్ యూస్ చేయండి, ప్రాబ్లం అయితే ఏముండదు. 18W సపోర్టెడ్ పవర్ బ్యాంక్స్ మీకు చాలా దొరుకుతాయి మార్కెట్లో, దాన్ని యూస్ చేసుకొని మీరు మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. నేను iPhone 7 యూస్ చేసినప్పుడు బాక్స్లో 5W ఛార్జర్ ప్రొవైడ్ చేసింది యాపిల్ అప్పుడు. నేను మ్యాక్సిమం పవర్ బ్యాంక్ యూస్ చేస్తాను, 1 ఇయర్ దగ్గర పవర్ బ్యాంక్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టాను దాన్ని. సో పవర్ బ్యాంక్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఛార్జర్ తీసుకోవాలనుకుంటే మాత్రం MI అయితే తక్కువ రేట్లు ఉన్నవైతే అవైలబిలిటీకి లేవు. కొద్దిగా ఎక్కువ పెడితే మీకు మంచి క్వాలిటీ కావాలనుకుంటే యాంకర్లో మీకు కొద్దిగా ఎక్కువ రేట్ పెట్టినా కానీ మీకు మంచి క్వాలిటీ ఛార్జ్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ నవంబర్ 17వ తారీఖు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. జాన్ ప్రాసెస్ చెప్పిన ప్రకారం చూసుకుంటే నవంబర్ 10వ తారీఖు దీనికి సంబంధించి వీళ్ళు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు యాపిల్ నుంచి. ఈవెంట్ వచ్చేసరికి మ్యాక్కి సంబంధించి మ్యాక్ బుక్స్ తీసుకొని రాబోతున్నారు. అది కూడా వాళ్ళ ఓన్ ప్రాసెసర్తో, యాపిల్ ఓన్ ప్రాసెసర్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఇంటెల్ ప్రాసెసర్ చూసాం, ఇప్పుడు యాపిల్ ఓన్ ప్రాసెసర్ సామ్ నుంచి వీళ్ళు తీసుకుంటున్నారు CPU. సో ఇప్పుడు మన యాపిల్ నుంచి కూడా ఓన్ ప్రాసెసర్స్తో మ్యాక్బుక్ అయితే చూడొచ్చు. చూద్దాం మరి ఎలా ఉంటాయో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి నవంబర్ 17వ తారీఖు తెలియచ్చు. అండ్ వీటితో పాటు యాపిల్ ఎయిర్ పాడ్స్ స్టూడియో, అంటే ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా వీటిని, అండ్ యాపిల్ ఎయిర్ ట్యాగ్స్, వీటిని కూడా ఈవెంట్లో నవంబర్ 17వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ సెర్చ్లో ఇప్పుడు మనం సాంగ్స్ని హమ్ చేసి మనం సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ సాంగ్లోకి వెళ్తే మీరు ఏదైతే సాంగ్ మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారో దాన్ని హమ్ చేయండి. ఒక 10-15 సెకండ్స్ గూగుల్ అయితే సెర్చ్ చేసి మీకు ఆ సాంగ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అక్కడ. అండ్ ప్రజెంట్ అయితే 20 లాంగ్వేజెస్ అవైలబిలిటీ ఉన్నట్లు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే ఇంకా ఏం ప్రొవైడ్ చేయలేదు, 20 లాంగ్వేజ్ సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ ఏదైతే గూగుల్ యాప్ ఉందో దానిలో ఏదైతే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకు OnePlus కోఫౌండర్ కార్లు OnePlus నుంచి బయటకు వస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఫీషియల్గా కార్లే ట్విట్టర్లో ప్రకటించాడు, థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశాడు. తన జర్నీ సంబంధించి 2014లో తన జర్నీ స్టార్ట్ అయింది OnePlus తోటి. ఈ 6 ఇయర్స్ తన జర్నీ గురించి
డీటెయిల్గా అక్కడ మెన్షన్ చేశాడు. 24 సంవత్సరం అంటే అతను 24 సంవత్సరం దగ్గర అతను జాయిన్ అయినట్లు ప్రాజెక్ట్లో. ఇప్పటికి 6 ఇయర్స్ అంటే 30లో ఎంటర్ అయి ఉంటాడు. 20th లైఫ్ని వన్ ప్లస్తో గడిపినట్లు అక్కడ షేర్ చేసుకున్నాడు. ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకోబోతున్నట్టు చెప్తున్నారు, ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి. తర్వాత మళ్ళీ మైండ్ ఏం చెప్తే దాన్ని చేస్తామని చెప్తున్నాడు. మేబీ కొత్త ప్రాజెక్ట్, కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం మరి ఏం చేస్తాడో. కాల్ విషయమైన కౌంటర్ పాయింట్ నుంచి కౌంటర్ పాయింట్ బెస్ట్ బ్రాండ్ రిపోర్ట్ అయితే ఆగస్ట్ సంబంధించి తీసుకొని వచ్చింది. అండ్ టాప్ బ్రాండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్కి ఆగస్ట్కి కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ప్లస్ శాంసంగ్ ఉంది. శాంసంగ్ ఏప్రిల్లో 20% షేర్ ఉంటే మనకి ఆగస్ట్కి వచ్చేసరికి 22%కి ఇంక్రీజ్ అయింది 2%. హువావే చూసుకుంటే 21% ఉండేది, 16%కి డ్రాప్ అయింది. యాపిల్ 12% ఏం చేంజ్ లేదు. షామి వచ్చేసరికి 8% నుంచి 11%కి అయితే ఇంక్రీజ్ అయింది. ఫోర్త్ ప్లేస్లో ఉంది షామి అయితే. ఇవి టాప్ 4 బ్రాండ్స్ అయితే ప్రజెంట్ అయితే శాంసంగ్, హువావే, యాపిల్ అండ్ షామి. నెక్స్ట్ మనకి శాంసంగ్ S21 సిరీస్ సంబంధించి, శాంసంగ్ S21 సిరీస్ జనవరి 2021లో లాంచ్ అయిపోతున్న రిపోర్ట్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ తెలిసిందే శాంసంగ్ ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ చేస్తూ ఉంటుంది, కాకపోతే ఈసారి కొద్దిగా ముందుకే తీసుకొని వస్తుంది S21 సిరీస్ అయితే. చూద్దాం మరి ఏమైనా చేంజెస్ తీసుకొస్తుంది ఈసారి S20తో కంపేర్ చేస్తే S21లో. నెక్స్ట్ మనకి షామి నుంచి షామి MI 10T 10T Pro ఈ రెండు ఫోన్స్ రీసెంట్గా లాంచ్ చేసింది. అండ్ ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటూ ఉంది, కాకపోతే వీటి షిప్పింగ్ వచ్చేసరికి అవైలబిలిటీకి వచ్చేసరికి నవంబర్ 3 నుంచి తీసుకొని రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ iPhone 12 సిరీస్ అయితే లాంచ్ చేసింది. దానిలో కూడా మనకి ఫేస్ ఐడియా ఉంది, మనకి టచ్ ఐడి అంటే ఇన్ డిస్ప్లే టచ్ ఐడి అయితే మనం చూడలేదు. సో మనకి iPhone 13లో మనం అండర్ స్క్రీన్ టచ్ ఐడి చూస్తామని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ కూడా మనం iPhone 13లో చూడబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా శాంసంగ్ తెలిసిందే కదా యాపిల్ మాక్ చేస్తూ ఉంటుంది, ఇప్పుడు కూడా మాక్ చేయడం అయితే మొదలుపెట్టింది. ఎందుకంటే రీసెంట్గా లాంచ్ చేసిన iPhone 12 సిరీస్లో యాపిల్ బాక్స్లో అన్ని రిమూవ్ చేస్తుంది, ఛార్జర్ కూడా బాక్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దీన్ని మాక్ చేస్తూ శాంసంగ్ అయితే పోస్ట్ అయితే పెడుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఛార్జర్ని పెద్ద ఫోటో పెట్టేసి వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ చెప్తున్నారు. అండ్ దాంతోపాటు బెస్ట్ కెమెరా, బ్యాటరీ పర్ఫార్మెన్స్, మెమొరీ అండ్ 120Hz స్క్రీన్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శాంసంగ్ యాపిల్ మాక్ చేస్తూ ఉంటుంది, ఇది కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ మనకి యాపిల్ iPhone 11 Pro 11 Pro Max ఈ రెండు ఫోన్స్ ఇండియాలో డిస్కంటిన్యూ అయితే చేసేసింది. ఇప్పటి వరకు ప్రెజెంట్ అయితే స్టాక్స్ ఉన్నాయి, వాటి మాత్రం అమ్ముతారు. కొత్తగా అయితే iPhone 11 Pro 11 Pro Max అయితే తయారు చేయరు. అండ్ మనకి ఇంపోర్ట్ కూడా చేయరు మ్యాక్సిమం అయితే. ప్రజెంట్ iPhone 12 Pro 12 Pro Max లాంచ్ చేశారు కదా, సో వాటి కోసం వీటిని మేబీ డిస్కంటిన్యూ చేసినట్టున్నారు. నెక్స్ట్ మనకి OnePlus 8T సంబంధించి, OnePlus 8T స్పెషల్ ఎడిషన్ ఒకటి లాంచ్ చేసింది చైనాలో. నిన్న లాంచ్ ఈవెంట్ జరిగింది OnePlus 8T సంబంధించి. ఈవెంట్లో వీళ్ళు OnePlus 8T Cyberpunk 2077 స్పెషల్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ అయితే లాంచ్ చేస్తారు. ఇది ఇండియా తీసుకొస్తారు ప్రజెంట్ టైం ఇన్ఫర్మేషన్ లేదు, గ్లోబల్గా కూడా తీసుకొస్తారు ప్రజెంట్ టైం ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఎవరైతే ఈ గేమ్ డెవలప్ చేస్తున్నారో సీడీ ప్రాజెక్ట్ రెడ్, వీళ్ళు ఎగ్జిక్యూటివ్ చెప్పిన ప్రకారం చూసుకుంటే ట్వీట్లో చైనా ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. సో ఇది మేబీ చైనాలోనే వీళ్ళు లాంచ్ చేయొచ్చు OnePlus 8T Cyberpunk ఎడిషన్ అయితే. మాక్సిమం గ్లోబల్గా అయితే వీళ్ళు తీసుకొని రాకపోవచ్చు. ఇది చైనాలో నవంబర్ 4 నుంచి సేల్కే తీసుకొని రాబోతున్నారు. సైబర్ పంక్ గురించి తెలిసిపోతే, సైబర్ పంక్ అనేది ఒక గేమ్, ఇది ఒక తొందరలో లాంచ్ అవబోతుంది. ఒక 1 లోపు మనం సైబర్ పంక్ గేమ్ అయితే చూడొచ్చు. వీళ్ళతో పార్ట్నర్ అయ్యి OnePlus అయితే స్పెషల్ ఎడిషన్ తీసుకొని వచ్చి, ఇంతకుముందు OnePlus మెక్లారన్తో పార్ట్నర్షిప్ ఉండేది, మెక్లారన్ స్పెషల్ ఎడిషన్ తీసుకొని వచ్చేది. ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయింది మెక్లారన్తో, ఇప్పుడు సైబర్ పంక్తో పార్ట్నర్ అయ్యి స్పెషల్ ఎడిషన్ తీసుకొని వస్తున్నారు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి సోనీ నుంచి, సోనీ ఇండియా ప్లే స్టేషన్ సంబంధించి ప్రైజెస్ మొత్తం రివీల్ చేసింది. అండ్ ఎప్పుడు అవైలబిలిటీకి తీసుకొస్తారు, ఎప్పుడు సేల్కి తీసుకొస్తారు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ కొద్దిగా మనకి ఇష్యూస్ ఉన్నాయి ఇంపోర్టింగ్లో వీటిలో, సో అందుకే తొందరలో తీసుకురాకపోవచ్చు వీళ్ళు. దీనికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇస్తుంది సోనీ అయితే. సో ఎగ్జాక్ట్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఎప్పుడు దీన్ని సేల్కి తీసుకొని వస్తారో. సో ఎగ్జాక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అందరూ ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడప్పుడే మ్యాక్సిమం దీన్ని సేల్కి అయితే తీసుకొని రావచ్చు. ఇంకా ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం PS5 బ్లూరే ఎడిషన్ వస్తారు 49,990 రూపాయలు ఉంది. PS5 డిజిటల్ ఎడిషన్ వస్తారు 39,990 రూపాయలు. రెండు మధ్య డిఫరెన్స్ ఏంటంటే 10,000 రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే బ్లూరే ఎడిషన్లో మీరు డిస్క్ అయితే ఉంటుంది, మీరు గేమ్స్ మీకు సీడీలు ఉంటాయి కదా వాటిని కూడా పెట్టుకొని మీరు ఆడుకోవచ్చు. అండ్ ఏమైనా మూవీ చూడాలన్నా కానీ మీరు మూవీ చూడొచ్చు. అదే మీరు డిజిటల్ ఎడిషన్ చూసుకుంటే మాత్రం గేమ్స్ మీకు సీడీలు పెట్టి ఆడడానికి అయితే ఉండదు, మీకు ఆన్లైన్ నుంచి గేమ్స్ అయితే ఆడుకోవాల్సి ఉంటుంది. సో ఇది డిఫరెన్స్ అయితే, అందుకే ప్రైస్ అయితే మనకి బ్లూరే ఎడిషన్ అయితే ఎక్కువ ఉంది నార్మల్ డిజిటల్ వర్షన్తో కంపేర్ చేస్తే. ఇంకా మిగతా వాటి ప్రైజెస్ చూసుకుంటే, డ్యూయల్ సెన్స్ వైర్లెస్ కంట్రోల్ వస్తారు 5,990 రూపాయలు, హెచ్డీ కెమెరా వస్తారు 5,190 రూపాయలు, పల్స్ 3D వైర్లెస్ హెడ్ఫోన్స్ వస్తారు 8,590 రూపాయలు, అండ్ మీడియా రిమోట్ వస్తారు 2,590 రూపాయలు, డ్యూయల్ సెన్స్ ఛార్జింగ్ స్టేషన్ వస్తారు 2,590 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. అండ్ వీటితో పాటు కొన్ని గేమ్స్ కూడా, PlayStation 5 గేమ్స్ కూడా సోనీ అయితే రిలీజ్ చేసింది, వాటి ప్రైజెస్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు. డిమాండ్ సోల్స్ వస్తారు 4,999 రూపాయలు ప్రైస్ ఉంది, డిస్ట్రక్షన్ ఆల్ స్టార్స్ కూడా 4,999 రూపాయలు, అండ్ మార్వెల్
స్పైడర్ మ్యాన్ మైల్స్ మోరల్స్ అల్టిమేట్ ఎడిషన్ 4999 రూపాయలు, సాక్ బాయ్ బిగ్ అడ్వెంచర్ 3999 రూపాయలు. ఇవి కొన్ని గేమ్స్ ప్లే స్టేషన్ తో పాటు ఇండియాలో ప్రైస్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేసింది సోనీ. అయితే చూద్దాం మరి తొందరలో మనం ప్లే స్టేషన్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తామేమో. ఎక్స్బాక్స్ వచ్చేస్తుంది, ఎక్స్బాక్స్ మేబీ నవంబర్ 10వ తారీఖు మనం ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్స్బాక్స్ ఎక్స్ సిరీస్ అయితే. ఇది ఫ్రెండ్స్ పొరుకుంది టెక్నోస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. లక్ష్మీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. Set my heart on fire.